ఇక్కడ కనిపిస్తున్న వాహనాలు మనకు ఎందుకు ఉపయోగపడతాయి? ఇవి ఎక్కడ ప్రయాణిస్తాయి? ఇవి సరుకులను మనుషులను రవాణా చేయడానికి ఉపయోగపడతాయి. అదేవిధంగా ఈ పైపుల యొక్క ఉపయోగం ఏంటి? మన ఇంటిలో నీటి సరఫరాకు తోడ్పడతాయి. అలాగే శరీరమంతా వ్యాపించిన రక్తనాళాల ద్వారా రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రక్తం శరీరంలోని వివిధ ప్రాంతాల్లోని కణాలకు ఆవశ్యక పదార్థాలను సరఫరా చేస్తుంది. జీర్ణ వ్యవస్థ ద్వారా శోషించబడిన ఆహార పదార్థాలు శరీరంలోని వివిధ భాగాలకు చేర్చును. ఊపిరితిత్తుల ద్వారా గ్రహించబడిన ఆక్సిజన్ను శరీర కణాలకు చేర్చును. అదేవిధంగా వివిధ కణాల్లో తయారైనటువంటి కార్బన్ డైఆక్సైడ్ను ఊపిరితిత్తులకు చేర్చును. శరీరంలో వివిధ కణాలలో తయారైనటువంటి విషజన్య పదార్థాలను మూత్రపిండాలకు చేర్చును. ఈ విధంగా రక్తము శరీరంలో ఒక సరఫరా వ్యవస్థలో పనిచేస్తుంది. మన శరీరంలో రెండు రకాల రక్తనాళాలుంటాయి. గుండె నుండి శరీరంలోని వివిధ భాగాలకు రక్తాన్ని సరఫరా చేయు నాళాలను ధమనులు అంటారు. ఈ ధమనులలో ఆక్సిజన్తో కూడినటువంటి మంచి రక్తం ప్రవహిస్తుంది. ఈ ధమనుల యొక్క గోడలు మందంగా ఉండి కండర కణాలను కలిగి ఉంటాయి. గుండె సంకోచ వ్యాకోచాలకు గురైనప్పుడు ఈ ధమనులు వ్యాకోచ సంకోచాలకు గురవుతాయి. ఈ విధంగా నిరంతరం జరుగు సంకోచ వ్యాకోచాలనే నాడీ స్పందన అంటారు. ఈ నాడీ స్పందనను మన మణికట్టు వద్ద వేలును ఉంచి మనం గమనించగలం. మనం ఎప్పుడైనా డాక్టర్ గారి వద్దకు వెళ్ళినప్పుడు అతను మన నాడీని పరీక్ష చేయడం మనందరికీ తెలిసే. ఎందుకు అలా చేస్తారో తెలుసా మీకు? ఆరోగ్యకరమైన మనిషిలో నాడీ స్పందన నిమిషానికి 60 నుంచి 100 వరకు ఉంటుంది. అదే 1 నుండి 10 సంవత్సరాలు ఉన్న పిల్లల్లో 70 నుండి 130 వరకు ఉంటుంది. మనం మాట్లాడినప్పుడు, ఇతర పనులు చేసినప్పుడు శ్వాసక్రియ రేటు పెరిగి హృదయ స్పందన రేటు పెరగడం వల్ల నాడీ స్పందన రేటు కూడా పెరుగుతుంది. అదేవిధంగా సిరలు శరీరంలోని వివిధ భాగాల నుండి రక్తాన్ని గుండెకు చేరవేయును. ఈ సిరలలో కార్బన్ డైఆక్సైడ్తో కూడినటువంటి చెడు రక్తం ప్రవహిస్తుంది. ఈ సిరల నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే బాహ్య త్వచము, నునుపు కండరాలు, ఉపకళా కణజాలము, కవాటాలు ఉంటాయి. ఈ కవాటాలు రక్తాన్ని ఒకే వైపుకు ప్రయాణించడానికి తోడ్పడతాయి. చుట్టూ ఉన్న కండర కణాలు సంకోచించడం వల్ల కవాటాలు తెరుచుకొని రక్తము పైకి వెళ్ళడానికి తోడ్పడుతుంది. కండరాలు సడిలినప్పుడు కవాటాలు మూసుకొని రక్తం కిందికి రాకుండా కాపాడును. మన కాళ్ళలోని సిరలను పరిశీలించినట్లయితే ఈ విధంగా కవాటాలు కదులుతూ ఉంటాయి. అందువల్ల రక్తం గుండె వైపుకు మాత్రమే ప్రయాణిస్తుంది. ధమనులు సిరలు కలిసి రక్త కేశనాళికలను ఏర్పరుస్తాయి. ఈ రక్త కేశనాళికలతో శరీరంలోని ప్రతి కణము సంబంధాన్ని కలిగి ఉంటుంది. వీటి గోడలు చాలా సన్నగా ఒకే కణమందంతో ఉంటాయి. ఈ కేశనాళికల సన్నని పొర ద్వారా ఆక్సిజన్ మరియు కార్బన్ డైఆక్సైడ్ యొక్క సరఫరా జరుగుతుంది. శరీరమంతా వ్యాపించి ఉన్న ఈ కేశనాళికలను కేవలం సూక్ష్మదర్శిని సహాయంతో మాత్రమే గమనించవచ్చు. ఇవన్నీ కలిసి కొన్ని వేల కిలోమీటర్ల రవాణా వ్యవస్థను ఏర్పరుస్తుంది. మనకేదైనా గుచ్చుకున్నప్పుడు రక్తం రావడం గమనించారు కదా? ఈ రక్తంలో ఏమేమి ఉంటాయో మీకు తెలుసా? రక్తంలో 55% ప్లాస్మా, 45% రక్త కణాలుంటాయి. ప్లాస్మాలో ఎక్కువ శాతంలో నీరు, కొన్ని ఆవశ్యక రసాయనాలు ఉంటాయి. రక్త కణాలలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు మొదలైనవి ఉంటాయి. ఎర్ర రక్త కణాలు హిమోగ్లోబిన్ని కలిగి ఉండడం వల్ల ఎర్రగా ఉండి ఆక్సిజన్ సరఫరా తోడ్పడును. ఈ ఎర్ర రక్త కణాలను ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా పరిశీలించినట్లయితే పుటాకార దర్పణ రూపంలో ఉంటాయి.
అదేవిధంగా తిలరక్త కణాలు శరీరంలోని వ్యాధికారక బ్యాక్టీరియా వైరస్లను భక్షించి శరీరాన్ని వ్యాధికి గురి కాకుండా కాపాడుతుంది. మరి గాయమైనప్పుడు రక్తం గడ్డగడడం మనం గమనించాం కదా, అది ఎలా జరుగుతుందో తెలుసా? రక్తంలో బల్లపరుపుగా కేంద్రకం లేకుండా ఉండే రక్త పలికలకలు రక్త స్కందనలో, అంటే రక్తము గడ్డగట్టడంలో తోడ్పడుతుంది. ఇలా రక్తం గడ్డగట్టకపోతే మనం చనిపోయే అవకాశం ఉంది. గాయం తగిలిన చోట ఈ రక్త ఫలకికలు థ్రాంబోకైనేజ్ అనే ఎంజైము విడుదల చేస్తుంది. ఈ థ్రాంబోకైనేజ్ ప్రోథ్రాంబిన్ను థ్రాంబిన్గా మారుస్తుంది. ఈ థ్రాంబిన్ ఫైబ్రినోజన్ను ఘన రూపంలోని ఫైబ్రిన్ తంతువులుగా మారుస్తుంది. ఈ ఫైబ్రిన్ తంతువులలో రక్త ఫలికికలు చిక్కుకోవడం వల్ల రక్తం అక్కడ గట్టగట్టి రక్త ప్రవాహం ఆగిపోతుంది. ఈ విధంగా ప్రతి కణానికి ఆక్సిజన్ పోషకాలు అందించాలంటే రక్తం నిరంతరం ప్రవహించాలి. ఈ విధంగా ప్రవహించాలంటే ఒక పంపు మోటార్ అవసరం. ఇది మన గుండె చేస్తుంది. గుండె ఒక శక్తివంతమైన కండర నిర్మాణము. దీనిలో పైన రెండు, కింద రెండు, మొత్తం 4 గదులు ఉంటాయి. పైన ఉన్న 2 గదులను కర్ణికలు అని, కింద ఉన్న 2 గదులను జఠరికలు అని అంటారు. ఎడమ కర్ణిక జఠరికల మధ్య, అలాగే కుడి కర్ణిక జఠరికల మధ్యలో కవాటాలు ఉంటాయి. మన గుండెలో 4 కవాటాలు ఉంటాయి. ఇవి రక్తం ఒకే వైపుకు ప్రవహించడానికి తోడ్పడును. ప్రతి కవాటము కణజాలంతో తయారైన 2 లేదా 3 చిన్న దృఢమైన పత్రాలతో కలిగి ఉంటాయి. ఈ కవాటాల పత్రాలు మూసుకొని తెరుచుకోవడం ద్వారా రక్తాన్ని ఒకే వైపుకు ప్రయాణించేట్లుగా తోడ్పడుతుంది. ట్రైకప్సిడ్ కవాటం కుడి కర్ణిక జఠరికలను వేరు చేస్తుంది. అదేవిధంగా పల్మోనిక్ కవాటము పుపుస ధమని మధ్యలో ఉంటుంది. మైట్రల్ కవాటము ఎడమ కర్ణిక జఠరికల మధ్య ఉంటుంది. అయోటిక్ కవాటము ఎడమ జఠరిక పుపుస సిరకు మధ్య ఉంటుంది. మరి మన గుండె నిరంతరం పనిచేయాలంటే శక్తి కావాలి కదా. మరి గుండెకు ఈ శక్తి ఎలా సరఫరా చేయబడుతుంది? గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలను కరోనరీ రక్తనాళాలు అంటారు. ఇవి గుండెకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. జీవితాంతం గుండె నిరంతరం క్రమం తప్పకుండా లయబద్ధంగా కొట్టుకోవాలి. ఈ లయబద్ధంగా కొట్టుకోవాలంటే దానికి కావలసిన ప్రచోదనాలను సైనోఏట్రియల్ నాడీ ఏర్పరుస్తుంది. ఈ సైనోఏట్రియల్ నాడీ ఏర్పరిచినటువంటి ప్రచోదనాలు ఏట్రియో వెంట్రికులర్ నాడీ ద్వారా గుండె కండరాలకు చేరుతుంది.